అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దానివల్ల 17 మంది ప్రాణాలు బలిగొన్నాయి. సుమారు 30 మంది వరకు ఇంజ్యూర్ అయ్యారు, వివిధ ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పుడే ఇన్సిడెంట్ జరిగిన అధికారులతో, మా పరిశ్రమలు పనిచేస్తున్న అధికారులతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కొంత నిర్లప్స్యత, కొంత అశ్రద్ధ దాంట్లో కొంత కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎనీహో, ఏదైనా సరే రేపు విచారణలో వాస్తవాలు తెలుస్తాయి. కానీ పరిశ్రమలో యాజమాన్యాలు ఎప్పుడూ కూడా కొద్దిగా వాళ్ళు లాభాక్షనే కాకుండా అందులో పనిచేస్తున్న శ్రామికుల తాలూకా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. అవి తీసుకో, ఎక్కడ అశ్రద్ధగా నిర్లక్ష్యం వస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇలాంటి ప్రాణ నష్టం ఉంటుంది. పోయిన ప్రాణాన్ని మనం తేలేం, దాని విలువ కట్టలేం. ఏదో 50 లక్షలు ఇచ్చాము, 1 కోటి ఇచ్చాము, 10 కోట్లు ఇచ్చాము, 10 కాదు. అది పోకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు, ఆ పరిస్థితి తీసుకొచ్చుకోవాలి. కొంత అక్కడ అశ్రద్ధ కనిపిస్తుంది మాకు తెలిసిన పరిజ్ఞానంలో. అలాంటి రాబోయే కాలంలో జరగకుండా ఉండాలి, కావాల్సిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, అవన్నీ చేయాలి. కరెక్ట్గా జరిగిన సమయం కూడా వాళ్ళు చెప్తున్న ప్రకారం షిఫ్ట్ చేంజ్ అవుతున్న సమయం, షిఫ్ట్ చేంజింగ్లో వచ్చినప్పటికీ 70 మంది వరకు ఉన్నారు. అందుకే ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయిపోవడం కూడా జరగడానికి కూడా కారణమైంది. ఇటుకలు వాటిలో వచ్చింది, రియాక్టర్స్ అన్నీ బర్న్ అయ్యమంటున్నారు. ఏంటిదంటే రియాక్టర్ సప్లైస్తే అన్నీ, ఒక రియాక్టర్ కూడా బర్న్ అవ్వలేదు. కానీ అవి ఏవైతే ఇన్ఫ్లేషన్ ఉందో అది మోర్ఫ్లో అయ్యి అనాథం అంది అని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా చాలా దురదృష్టం. యాజమాన్యాలు దాని ప్రత్యేకమైన దృష్టిని, వాళ్ళ ప్రాఫిట్ మోటివ్ ఏ విధంగా అయితే ఆలోచన చేస్తారో అదేవిధంగా ఆ పరిశ్రమ పనిచేస్తున్న ఆ కార్మికులు, ఆ ఉద్యోగుల ద్వారా భద్రత కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అయినప్పుడు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఏ రకంగా దాని మీద స్పందించాలి, ఏం చేయాలి, ఏమైంది. ప్రభుత్వాలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆ ప్రోటోకాల్ని ఫాలో అవుతున్నారు. జరిగిన వెంటనే ఇమీడియట్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే ఎవరైనా క్షతగాత్రులు ఉంటే వారి కుటుంబాలకు వచ్చి ఆ డిసేజ్ కుటుంబాలకు వచ్చి అంటే తెలియజేయాలి, వాళ్ళకి వచ్చి ఒక స్థైర్యాన్ని కల్పించాలి. ఎవరికైనా ఇంజ్యూర్డ్ ఉంటే వాళ్ళ వెంటనే హాస్పిటల్కి చేర్చాలి, ఉన్న అవకాశాన్ని అన్నింటినీ ఉపయోగించాలి. అప్పుడే అక్కడ ఉన్న కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఒక స్థైర్యాన్ని ఇస్తుంది. మేము అందరం కలిసి, మొత్తం అందరం మా పార్టీ ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు, మమ్మల్ని ఈరోజు వెళ్ళి ముందుగా చూడమంది, ఎందుకు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలోనూ డిస్టర్బెన్స్ లేకుండా మీరందరూ వెళ్ళి చూడండి అని, ఎందుకే మేము అందరం మార్నింగ్ నుంచి వస్తున్నాం, ఆయన కూడా రేపు వస్తున్నాం చూస్తున్నాం. కేజీహెచ్కి వెళ్ళాం, అక్కడ 17 మంది చనిపోయారు, ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఒక ఊరు వాళ్ళు కాదు, ఒక జిల్లా వాళ్ళు కాదు, ఒక ప్రాంతం వాళ్ళు కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించిన అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. కొంతమంది ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఉన్నారు. వాళ్ళ బాధలు చూస్తున్న వర్ణాతీతం, కనీసం వాళ్ళని పలకరించిన నాదుడు లేడు, వాళ్ళని మాదార్చిన మనిషి లేడు, వాళ్ళకు ఒక గుక్కడు మంచినీళ్ళు ఇచ్చిన మనిషి లేడు. అక్కడ ఎవరు లేని పరిస్థితులు అక్కడ చూస్తే చాలా బాధ అనిపించింది.
నాలుగు కలిసిన తర్వాత మరి యంత్రాంగం ఏం చేస్తుంది? ఎంత పెద్ద వ్యవస్థ ఏం చేస్తుంది? అది కాదు కదా, అది తప్పది. అలాగే హాస్పిటల్ దగ్గర కానీ దాని కానీ అవి చేయాలి. ఎందుకంటే ప్రాణాలతో మళ్ళీ అవ్వకంట, ఒకవేళ ఏదైనా దురస్థం కొలిది దేవుడు తల చూడకి ఏదైనా జరిగితే ఈ అలసత్వంలో మరి మా ధరణి వాళ్ళకి ఒక స్థైర్యాన్ని ఇచ్చే రీతిగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని, రియాక్ట్ అవ్వాలని దీని ద్వారా డిమాండ్ చేస్తారు. అంతేగాని అయిన తర్వాత వచ్చి గత ప్రభుత్వాలు చేసిన అలసత్వాల వల్ల, గత ప్రభుత్వాలు చేసిన దీనివల్ల ఇవన్నీ జరిగాయని మాట్లాడటం అనేది అది చౌకబారుతాలుగా మాటలాగా ఉంటాయి. పెద్ద తరగా మాటలాగా ఉండవు. ప్రభుత్వంలో నడుపుతున్న అధినేతలు చేస్తున్న మాటలాగా ఉండవు. అవి దయచేసి అలాంటి మాటలు కట్టిపెట్టండి. మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో యంత్రాంగం ఉంది, చేయవలసిన పని చేయండి. అంతేగాని ఎవరి మీద తల్లి పక్క జరుగుదామంటే మేమేమి ఇదేమి ఈ సంఘటన జరగడానికి కారణం ఈ ప్రభుత్వం, మేమేమి ఆపాదిస్తున్నామా? కొన్ని నిన్న ఎన్నికలు అయినాయి, 3 నెలలు అయినాయి కదా. గత ప్రభుత్వాలు వచ్చి ఎందుకది? దయచేసి అలాంటి రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఉపన్యాసాలు మాని ప్రజలకు వచ్చే ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని కల్పిస్తూ రాబోయే తరుణంలో ఇలాంటి మళ్ళీ జరగక్కడ సంఘటన జరగక్కంట ఉంటూ మరి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉండి ఎప్పుడైనా ఏం జరిగితే వెంటనే ఉండాలి, లేకపోతే మరి వ్యవస్థ ఊరుకోదు అనేటట్లు ఒక హెచ్చరికగా ఉండేటట్లు ఉండాలనేది నా తల్లి అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఫ్లైట్ దిగి అక్కడ ఎయిర్పోర్ట్లో. రేపు 10:00 9:30 ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి మరి అనకాపల్లిలో ఉన్న ఉషాప్రేమ్ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే ఇంజూరీ పరిస్థితున్నారో అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కలిసి మళ్ళీ ఇక్కడికి వద్దామా లేదని చూసాము. ఇక్కడికి మరి మాకు అంత అనిపించలేదు, అందుకని అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీతో మీ ప్రస్తుతం ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను. మీతో అక్కడ అనకాపల్లి ఉషాప్రేమ్ దగ్గర మీతో మాట్లాడతాను ఆయన ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.